దేవుని సన్నిధి చెంత గడుపు ఉపవాస వ్రతమే లెంట్ అంటే చాలా నిర్వచనీయంగా ఉంది. నేటి క్రైస్తవంలో ఫ్యాషన్ ఏంటంటే వాద ప్రతివాదనలు. ఆత్మల భారం లేనివాడు బలగుద్ది సమాధానం ఇస్తానంటాడు. సువార్తకాడిని మోయటం చేతకాని వాడు బైబిల్తో బిజినెస్ చేస్తూ ఉంటాడు. ఒకటి తప్పు చేస్తున్నామంటాడు, ఇంకొకటి చేసేదే తప్పు అంటాడు. పూర్తి దీనస్థితిలో ఉన్న క్రైస్తత్వాన్ని దౌర్భాగ్య స్థితి నుండి మార్చేస్తున్నారు. బైబిల్ నడ్డం పెట్టుకొని బలపరచవలసిన క్రైస్తవుడే బలహీనతను పోగు చేసి ఇతరులకు అన్యులకు లోకు చేస్తున్నారు. ఇలా చెప్పడానికి చాలా ఉన్నాయి, కానీ అందులో ఒక వివాదాస్పద ప్రక్రియ శ్రమకాలము లింటెంట్. శ్రమకాలం గురించి చెప్పేవారు కొంతమంది, శ్రమకాలం లేదని చెప్పేవారు కొంతమంది, శ్రమకాలం జరగాలని చెప్పేవారు కొంతమంది, జరపకూడదని చెప్పేవారు ఇంకొంతమంది. బైబిల్లో ఎక్కడుంది? చేయమని ఎవరు చెప్పారు? ఎందుకు పాటిస్తున్నారు? విమర్శించే వాళ్ళు చాలామందే ఉన్నారు. యోబేలు గ్రంథము 1:14 ఉపవాస దినం ప్రతిష్ఠించడి అనే వాక్యరీతిగా ఉపవాస దినం ప్రతిష్ఠించుకోవడం, అటువంటి కార్యక్రమాల ద్వారా దేవుణ్ణి ప్రకటించడము తప్పేమీ కాదు. 40 రోజుల వ్రతకాలం దేవుణ్ణి సూచిస్తుంది. మోషే 3 సార్లు 40 రోజులు ఉపవాస ప్రార్థన చేసి దేవునితో గడిపాడు. ఎలీషా 40 రోజులు దేవునితో నడిచాడు. నిన్ను వే ప్రజలు ఎదురు చూశారు 40 రోజులు శ్రమించి. యేసుక్రీస్తు ప్రభు బాప్తీసం అనంతరము 40 రోజులు ఉపవాస ప్రార్థన చేశాడు. యేసుక్రీస్తు 40 రోజులు ఉపవాస ప్రార్థనే శ్రమకాలం అనుకుని, శ్రమకాలానికి సింబాలిక్గా ఈ యేసుక్రీస్తు పడిన 40 రోజులు ఉపవాస ప్రార్థనని సింబాలిక్గా చూపిస్తూ ఉన్నారు. ఇది తప్పు. దీనిని ఆధారం చేసుకుని మాత్రమే 40 రోజుల కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఇది కాక వేరొక కారణం కూడా ఉంది. క్రీస్తు శ్రమ పడిను గనుక శ్రమకాలం అంటున్నారు. అయితే క్రీస్తు శ్రమ పడింది ఎన్ని రోజులు? 40 రోజుల, 3 రోజుల, లేదా 3.5 సంవత్సరాల? అసలు క్రీస్తు శ్రమ పడకపోతే మనకు రక్షణ ఉందా? ఈ విధంగా క్రీస్తు యొక్క శ్రమకాలం మనం లెక్కించాలనుకుంటే 40 రోజులే కాదు, అపవాది చేత శోధించబడిన దినములే కాదు, 3.5 సంవత్సరములు కూడా ఆయన శ్రమనుంది. లూకాస్ వార్త 24:46 నుండి, క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతులలో నుండి లేచుననియు యెరూషలేము మొదలుకొనే సమస్త జనములలో ఆయన పేరుట మారు మనస్సును పాప క్షమాపణయు ప్రకటింపబడుననియు వ్రాయబడి ఉన్నది. ఈ వచనాన్ని చూస్తే క్రీస్తు శ్రమపడింది పునరుద్ధానుడు కాక మునుపు 3 రోజులు ఆయన శ్రమించాడు. శ్రమించి 3వ దినమున పునరుద్ధానుడై లేచాడు. ఆ శ్రమను ఆధారము చేసుకొని మారు మనస్సును పాప క్షమాపణయు ప్రకటించబడుచున్నదని వ్రాశారు. దాన్ని ప్రిపరేషన్ ఫినాన్స్ అంటారు, సిద్ధపాటు ప్రయత్నిస్తాము. ఈ రెంటి కాలానికి సంబంధించి మరో ముఖ్య విషయం దాగుని ఉంది. హెబ్రీ క్యాలెండర్ ప్రకారం 1వ నెల నీసాను మాసం, దీనిని అబీబ్ నెల అని కూడా అంటారు. ఈ కాలంలో 2 పండుగలు ఉంటాయి. మొదటిది పస్కా పండుగ, 2వది పులియని రొట్టెల పండుగ. పస్కా పండుగను క్రీస్తు సమయంలో కూడా ఆచరించారు. లూకాసు వార్త 22వ అధ్యాయంలో చూస్తే నీసాను మాసం 14వ రోజు నుండి 21వ రోజు వరకు మొత్తం 7 రోజులు ఈ పండుగ జరుగుతుంది. మన క్యాలెండర్ ప్రకారం ఈ కాలం మార్చి ఏప్రిల్లలో ఉంటుంది. అలాగే పులియని రొట్టెల పండుగ 7 రోజులు జరుగుతుంది. దీనిని లోకసు వార్త 22వ అధ్యాయం, నిర్గమాకాండం 12వ అధ్యాయం, ఇంకా అనేక వచనాల్లో మనం చూడొచ్చు. ఈ పస్కా దినాలని మెస్సీయ మరణ దినం వరకు సాదృశ్యము గనుక 7 రోజుల నుండి మెస్సీయ మరణ దినం వరకు కూడా పెంచారు. రొట్టె ద్రాక్షరసం తీసుకుంటూ పాద ప్రక్షాళనతో ఆచరించదగిన పండుగ. మోషే కాలం నుండి క్రీస్తు కాలం వరకు ఈ పస్కా పులియని రొట్టెల పండుగలు ఆచరించారు. తర్వాత కూడా ఆచరించారు. క్రీస్తు మరణ దినం వరకు దీన్ని పొడిగించారు. పస్కా గొర్రెపిల్లగా క్రీస్తు మారి వధించబడ్డాడు గనుక క్రీస్తును ప్రకటిస్తూ పండుగలను జరుపుతున్నారు. ఈ పండుగలు క్రీస్తును అనుసరిస్తూ జరపబడుతున్నాయి. అయితే యేసుక్రీస్తు శ్రమ పడటం నిజమే, కానీ మనల్ని శ్రమల నుండి విమోచించడానికి తప్ప మనల్ని శ్రమల పాలు చేయడానికి కాదు. కానీ మనం మాత్రం యావత్ క్రైస్తత్వాన్ని, సమాజాన్ని కూడా శ్రమల పాలు చేస్తున్నాం. ఈ లెంటులో 40 రోజులు బలపరిచేయడం అంటే 40 గొప్ప ఆయుధాలు. అసలు ఎందుకు ఆచరించాలి, ఎందుకు ఆచరించకూడదు? విశ్రాంతి దినం తప్ప వేరొక రోజు మందిరానికి రావద్దనా? లేదా ఇంకో రోజు ప్రార్థించడానికి కుదరదనా? 40 దినాలు ప్రతిష్ఠించుకోవడం తప్పేముంది? దానివల్ల మంచి జరుగుతుందా, చెడు జరుగుతుందా? లోకములో ఎక్కడ లేనటువంటి గొప్ప సంపాదన ఆత్మల సంపాదన. ఈ 40 దినాలు ఆత్మల సంపాదనకు, ఆత్మల భారానికి పాల్పడవా, ఆత్మీయులకు బలం చేకూర్చవా, దేవుని యొక్క కాపుదల అనుగ్రహం పొందుకోవడానికి, దేవుని మహిమపరచడానికి ఈ 40 దినాలు ఉపయోగపడవా? ఈ 40 దినాలు ప్రతిష్ఠిత చేసుకుని ఈ కార్యక్రమం ద్వారా దేవుని మహిమపరచడము, దేవుని స్తుతించడము, ఆరాధించడము, అలాగే మన అవసరతల కొరకు దేవునికి ప్రార్థన చేయడము, ఇదేమైనా అపరాధమా అండి? లోకస్వార్త 24వ అధ్యాయం ప్రకారము మారు మనసు పాప క్షమాపణయు ప్రకటించబడాలి. కనుక సిద్ధపాటు పడడానికి, ప్రాయశ్చిత్తం పొందడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రయాసపడుచున్న సమస్త జనులారా, నా యొక్కకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగ చేస్తాననే వాగ్దానం రీతిగా కుటుంబాలు మనశ్శాంతి దొరుకుతుంది, విశ్రాంతి దొరుకుతుంది, మనలో విశ్వాసం పెరుగుతుంది.
ప్రార్థనా పరులు ప్రార్థనా శక్తి పెరుగుతుంది. యవనస్తులు ఎదగటానికి, బలం పొందుకోవటానికి, దేవుని కాడి గురించి తెలుసుకోవటానికి, దేవుని వాక్యాన్ని, జ్ఞానాన్ని, మార్గాన్ని, వెలుగును మరింత తేటగా అర్థం చేసుకునే కార్యక్రమంగా నువ్వు ఎందుకు స్వీకరించావు? శ్రమకాలం అనేది నీకు జీర్ణం అవ్వకపోతే నువ్వు నీ ఇష్టం వచ్చిన పేరు పెట్టుకో. అది అసలు శ్రమకాలమే కాదుగా, ఇంకెందుకు నీకు చింత? కానీ ఆలయానికి వస్తే నువ్వేమన్నా నష్టపోతావా, శ్రమల పాలవుతావా? ప్రార్థనా కూటం అనుకో, వ్రతదినం అనుకో, ఉపవాస ప్రార్థన అనుకో, లేదా నీ ఇష్టం వచ్చిందనుకో, దేవునికి దగ్గరగా చేసే కార్యక్రమం ఏది కోల్పోకూడదు, దాన్ని విమర్శనగా చూడకూడదు. కొంతమంది తెలియక చేస్తారు, కొంతమంది తెలిసి మానేస్తారు. పద్ధతి ఆచరణ దేవునికి మహిమకరంగా లేకపోయినా లేదా విరోధంగా ఉన్నా ఆ ప్రవక్తను మీద నువ్వు ఆలోచన పెట్టాలి. కానీ ఏంటనేది దేవునికి వాక్యానికి విరోధమైంది కాదు, సంఘానికి విరోధమైంది కాదు, విశ్వాసాన్ని బలపరచడానికి ఒక ప్రయత్నం అని చెప్పు, యవనస్తులు తీర్చిదిద్దడానికి ఒక ప్రయోగం అని చెప్పు, ఇది సిద్ధపాటు కోసం అని చెప్పు, ప్రాయశ్చిత్తం కోసం అని చెప్పు. తెలియని వారు చాలా అంటారు, తెలియక చాలా చేస్తారు. వాళ్ళకి వీడియో చూపించు, వారికి చెప్పించు. భారతదేశంలోనే కాకుండా నేటి క్రైస్తత్వంలో కూడా చాలా మూఢనమ్మకాలు చాలా చోట్ల ఉన్నాయి. అయితే మన ఆచరణ అర్థవంతంగా ఉండాలని చెప్పడానికి ప్రయత్నం చేయి. శుభకార్యాలు ఆపమని తీసుకోవద్దని దేవుని యొక్క భావం కాదు. ఈ 40 రోజులు పెళ్ళిళ్ళు శుభకార్యాలు చేయకూడదని, వాటికి దూరంగా ఉండాలని నమ్మేటువంటి నమ్మకస్తులను మార్చి ఈ శుభకార్యాల పేరుతో దేవుడు సిద్ధపాటుకి దూరం అవ్వకూడదని ఒక భావాన్ని వివరించి, 40 రోజులు పువ్వులు పెట్టుకోకూడదు, అలంకరణ చేయకూడదు అని నమ్ముతున్నారు. ఆ భావం నుండి దేహాలంకరణ కన్నా దేవుని అలంకరణ ముఖ్యమని చెప్పండి. ఉపవాస ప్రార్థనలు జరిగేటప్పుడు, ప్రార్థనకు వచ్చేటప్పుడు, ఆరాధన జరిగేటప్పుడు ఈ అలంకరణ మీద దృష్టి పెడితే దానికి జరిగేటువంటి పరిణామాల గురించి చెప్పండి. నాన్ వెజ్ తినకూడదని, మాంసాహారాలకు దూరంగా ఉండాలని ఇంకొక భావన కూడా ఉంది. అయితే నాన్ వెజ్ తినొద్దని కాదు, నాన్ వెజ్ తిన్నవాడు, మాంసాహారాలను తిన్నవాడు ఆలయానికి వచ్చిన, ప్రార్థన చేసిన, ఉపవాస ప్రార్థనలో పాల్గొన్న వాడి యొక్క దేహము పరిపూర్ణముగా ఉండదు. అంత మాత్రమే కాదు, ప్రార్థన చేయలేడు, పరిపూర్ణముగా ఆరాధన చేయలేడు, పూర్తి మనస్సును పెట్టలేడు, ఆత్మ బలహీనమైపోతుంది. గనుక పవిత్రంగా ఈ 40 రోజులు దేవుని ధ్యానించాలి, ప్రార్థించాలి అనే ఉద్దేశంతోనే మాంసాహారాలకు దూరంగా ఉండమన్నారే తప్ప దీనిని మూఢనమ్మకం కింద మార్చొద్దు. అయితే ఆత్మ బలపడాలి అంటే శరీరం బలహీనమవ్వాలి. శరీరం బలపడింది అయితే ఈ ఆత్మ బలహీనపడిపోతుంది. పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ శక్తితోనూ, శక్తితోనూ ప్రార్థించాలి, ఆరాధించాలి. కనుక ఆత్మను బలపరిచే క్రమంలోనే ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారు, ఉపవాసం ఉండి ప్రార్థనకు వస్తారు. అయితే ఉపవాసం ఉండడం అంటే భోజనాన్ని దూరం చేసుకోవడము, భోజనాన్ని తినకపోవడము కాదు. దేవుని యొక్క సన్నిధిలో మనం గడిపే క్షణము దేవునికి దగ్గరగా ఉండాలి తప్ప లోక ఆశలకు, శరీర అవసరతలకు దగ్గరగా ఉండకూడదనే భావన. దేవుని సన్నిధిలో దేవునికి దగ్గర అవ్వటమే ఉపవాసం, అంతకమించి వేరే లేదు. దేవుని సన్నిధిలో దొరికే సిద్ధపాటు, ప్రాయశ్చిత్తం, విశ్వాసము, శాంతి, సమాధానము, ఇలా అనేకమైనవి కోల్పోకుండా నువ్వు ఏదైనా ఆచరించు, తప్పేముంది? ఆచరించే వాళ్ళని తప్పు పడుతున్నావే కానీ ఆ ఆచరణ ద్వారా వారు ఎదుగుతున్నారు, బలపడుతున్నారు, వాళ్ళ ఆత్మ స్థిరత్వాన్ని పొందుకుంటున్నదని నువ్వు గమనించట్లేదు. ఆ విధంగానే నీ ఆత్మ కూడా బలహీనపడుతుంది, నీకు బలం పొందుకోలేకపోతున్నావు అని నువ్వు గ్రహించట్లేదు. ఈ విధంగా నానా విధమైన అనుమానాలతో, మూర్ఖత్వంతో, అపార్థాలు, ఆచరణలు, విమర్శనలు, విభేదాలు, వీటినన్నిటినీ పక్కన పెట్టు, దేవునికి ఇష్టంగా ప్రవర్తించు. ఈ పొరపాట్లన్నింటికి మన పాస్టర్లే కారణం. వారిని వివరంగా, విపులంగా చెప్పమనండి, అవసరమైతే వీడియోని చూపించండి. విభేదాలు, విద్వేషాలు, విమర్శలు కాదు మనకు కావాల్సింది. దేవుడు అది కోరలేదు. దేవుని మనస్ఫూర్తిగా నువ్వు ఆరాధించు, దేవుని మహిమపరచు. మనము సిద్ధపడము, ప్రాయశ్చిత్తం పొందడమే మనకు కావాల్సింది. అర్థం చేసుకుని నీ భావాన్ని మార్చుకుంటావని నా ప్రయత్నం. ప్రతి కృప దేవుడిని అనుగ్రహించిన గాక. ఆమేన్.